నా చెట్లు బ్రతికాయ్. ఈ చెట్లు వచ్చేసి చిగురు వచ్చింది చూడండి, రెండింటికి కూడా చిగురు వచ్చింది. చాలా హ్యాపీగా ఉంది. అవి మాత్రం పోయాయండి, కష్టమే అవి బ్రతకడం. ఇంకా బ్రతికితే అదృష్టం అని అనుకోవాలి. ఏమో అవి ఎండిపోయినట్లుగానే ఉంది. ఈవినింగ్ టైం మధ్యాహ్నం భోజనానికి అని చెప్పేసి వచ్చాను అనమాట. మధ్యాహ్నం భోజనం చేసి ఒక 10 మినిట్స్ అలా రిలాక్స్ అయ్యాను. ఈరోజు వచ్చేసి ఆర్డర్స్ వచ్చినాయన్నమాట. ఆర్డర్స్ రావడం వల్ల బుకింగ్ చేసుకుంటూ షాప్ దగ్గరనే లేట్ అయిపోయింది. వీడియోస్ ఏం తీసుకోలేదు. ప్రస్తుతానికి ఎవ్వరూ మన షాప్లో లేరు కాబట్టి ఒక్కదాన్నే చూసుకుంటున్నాం కదా. అన్ని కాల్స్ అటెండ్ చేసి ఆర్డర్స్ అన్నీ తీసుకొని అందరివి ఒక లైన్గా పెట్టేసరికి ఈ టైం పట్టింది. ఇప్పుడు వెళ్ళి ఇంకా ఆర్డర్స్ ఇచ్చిన వాళ్ళవి క్లాత్లు అవి కట్ చేసేది. ఫస్ట్ దీపం ముట్టించి వెళ్దామని చెప్పేసి నిలబడిపోయినా. పూజ అయితే చేసేసి తర్వాత షాప్కి వెళ్ళి ఆర్డర్స్ ఇచ్చిన వాళ్ళవన్నీ కూడా క్లాత్లు ఏంటి అన్నది కూడా అన్నీ కట్ చేసి పెడదాం. ఓకేనా, ప్యాకింగ్ చేద్దాం పదండి. హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? సో ఈరోజు వచ్చేసి కర్నూలుకి అయితే వెళ్తున్నామండి. కర్నూలులో పని ఉందన్నమాట నాకు కొద్దిగా. అలాగే అక్కడ నుంచి హైదరాబాద్కి అయితే వెళ్తున్నాము. హైదరాబాద్లో కొంచెం షాపింగ్ ఉంది. సో షాపింగ్ బ్లాగ్ అయితే రేపు పోస్ట్ చేస్తాను. ఈరోజు వచ్చేసి మనం కర్నూలుకి వెళ్ళే బ్లాగ్, అలాగే మనం హైదరాబాద్కి వెళ్ళే మార్నింగ్ బ్లాగ్ అయితే షేర్ చేయబోతున్నాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. అండ్ నేను కట్టుకున్నటువంటి శారీ వచ్చేసి టాబీ సిల్క్ శారీస్. చాలా కంఫర్ట్గా ఉంది. శారీ ప్రైస్ కూడా చాలా చాలా తక్కువ అండి, 999కే వచ్చేస్తుంది. షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది. కావాలి అన్న వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. మన ఛానల్లో నిన్న పెట్టిన వీడియోస్లో కూడా నంబర్స్ చాలా ఉన్నాయి. లాంగ్ వీడియోలో ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ పూజ అయితే చేస్తున్నాను. సో పూజ చేసేసుకొని షాప్ దగ్గరికి వెళ్ళి షాప్లో కొన్ని క్లాత్లు అవి ఉన్నాయి కదా, అవన్నీ కూడా కట్ చేసి ప్యాకింగ్ చేసేసి అవి కస్టమర్కి కొరియర్ చేసి ఆ తర్వాత కర్నూలుకి అయితే బయలుదేరాలి. ఇంకా ఇంటి దగ్గర జాకోడ్ ఒక్కడే ఉంటాడు ఈరోజు, అండ్ వాళ్ళ డాడీ ఉన్నాడు అనుకోండి. కాకపోతే ఏమంటే నేనున్నట్టుగా ఉండేది వాడికి. నేనున్నానంటే ఏదో ఒకటి అరుచుకుంటూ చేసుకుంటూ పిలుచుకుంటూ గెలుక్కుంటుంటవన్నీ లోపలికి బయటికి వస్తూ అట్లా. ఇంకా ఇప్పుడు నేను వెళ్తే కనుక జాకోడ్ ఒక్కడైపోతాడు. సో నవరాత్రులు చాలా చాలా బాగా చేసుకున్నానండి, వారాహి నవరాత్రులు. సో అవన్నీ కూడా షార్ట్ వీడియోస్లో అప్లోడ్ చేశాను కదా. అండ్ ఫుల్ వీడియోస్ చూడాలి అంటే తులసి బొట్టుకు వ్లాగ్స్లో అయితే అన్నీ కూడా ఫుల్ వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను, అందులో షార్ట్స్ పెట్టలేదు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే కనుక తప్పకుండా తులసి బొట్టుకు వ్లాగ్స్కి అయితే వెళ్ళి చెక్ చేయండి, ఫుల్ వీడియోస్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకా షాప్ దగ్గరికి పూజ చేసి అయితే వచ్చేసాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఆర్గంజా క్లాత్లు ప్లెయిన్ అండి. ఇవి వచ్చేసి ఆషాఢ మాసం ఆఫర్ అయితే పెట్టాను అనమాట, 100 రూపీస్ మీటర్ అని చెప్పేసి. సో మేడం వాళ్ళు షార్ట్ వీడియో ఫాలో అయ్యారు, ఫోన్ చేసి మాకు అన్ని కలర్స్ ఎన్ని కలర్స్ అయితే ఉన్నాయో ఆర్గంజాలో ప్లెయిన్లో అన్ని కలర్స్ కూడా మాకు కావాలి అని చెప్పేసి అయితే అన్నారు. అది కూడా నేను కలర్కి 6 మీటర్స్ తీసుకుంటేనే ఇస్తాను అని చెప్పేసి అయితే అన్నాను. అంటే అన్ని కలర్స్ కావాలి అని చెప్పేసి అయితే అన్నారు. సో అవే ఇక్కడ నేను తీస్తున్నాను అనమాట, ఎన్ని కలర్స్ ఉన్నాయో అవన్నీ. ప్రస్తుతానికైతే షాప్లో ఎవరు జాయిన్ అవ్వలేదన్నమాట ఇంకా. సో కాబట్టి ఒక్కదాన్నే ఉన్నాను కదా, ఇవన్నీ తీసి ఇప్పుడు కట్ చేసి మళ్ళీ ఇవన్నీ మళ్ళీ ప్యాకింగ్ చేసేసి మా యథాస్థానంలో పెట్టేసరికి ఎంత లేదన్నా 1 అవర్ ఈజీగా పడుతుంది. సో ఎవరైనా ఒకరు హెల్ప్గా ఉన్నారంటే కనుక మనం తీసి కట్ చేస్తూ ఉంటే ఒకరు తీసి పెడుతూ ఉంటారు కాబట్టి ఫాస్ట్గా పని అయితే అయిపోతుంది. కానీ ఇప్పుడు నేను ఒక్కదాన్ని కట్ చేయాలి. అండ్ జగన్ హెల్ప్ చేస్తాడు అనుకోండి, కానీ జగన్కి ఇంకా తెలియదు కదా. అండ్ జగన్ గురించి కూడా చెప్పాలి మీకు. జగన్కి కేరళలో వచ్చిందండి అమృత యూనివర్సిటీలో, తనను అక్కడైతే జాయిన్ చేశాము. సో ఇంకా నెక్స్ట్ వీక్లో తను కూడా కేరళ వెళ్ళిపోతాడు అనమాట. సో ఇంకా మా దగ్గర మోస్ట్లీ ఒక 10 డేస్ ఉంటాడు అంతే. 10 డేస్ తర్వాత జగన్ కేరళకు షిఫ్ట్ అయిపోతాడు అనమాట. అనుకుంటేనే బాధ అనిపిస్తుంది, కానీ తప్పదు, పిల్లల కెరియర్ ఇంపార్టెంట్ కదా. సో వాళ్ళు మనతో ఉంటే మనకి ఆనందంగా ఉంటుంది, కాకపోతే వాళ్ళ కెరియర్ని మనమే మన చేతులారా పాడు చేసినట్టు అవుతుంది. సో వాళ్ళు బాగుంటే చాలు. అందుకోసం అని చెప్పేసి తను నచ్చిన కాలేజ్లోనే జాయిన్ చేసినాము. అలాగే తనకు 92% వచ్చింది కాబట్టి ఆ ఫీజు కూడా కొంచెం తగ్గింది అన్నమాట, మాకు చాలా వరకు తగ్గింది. సో మామూలుగా అయితే కనుక అది 6 లాక్స్ 7 లాక్స్ ఉంటుందంట, మాకు ఫర్ యానం 3 లాక్స్కి అయితే అయిపోతుంది 1 ఇయర్కి. అలా 4 ఇయర్స్లో బీటెక్ అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో ఇంకా ఫుల్ డీటెయిల్స్ అంటే నాకు కూడా తెలియదు, నాకు తెలిసింది ఇంతవరకే అనమాట. ఎడ్యుకేషన్ పరంగా నాకు పెద్దగా ఐడియా లేదు. వాళ్ళకి పిల్లలకి తెలుసు కదా, వాళ్ళ డాడీకి కూడా తెలుసు. సరే వాళ్ళు చూసుకుంటారులే అని చెప్పేసి నేనైతే లైట్ తీసుకుంటూ ఉంటాను అనమాట.
సో ఇక్కడ వచ్చేసి అన్ని క్లాతులు కట్ చేయడం అయితే స్టార్ట్ చేసేసాను. ఇన్ని క్లాతులు కట్ చేయడం కనుక నేను వీడియో తీసానంటే ఎంత లేదన్నా కూడా మీకు లాంగ్ వీడియో అయిపోతుంది, 1 అవర్ కట్ చేసే వీడియోనే అవుతుంది. అందుకే నేను ఇక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే పెట్టేశాను అన్నమాట. అన్ని కలర్స్ చాలా చాలా బాగున్నాయి, సో ఒకవేళ మీకు నచ్చితే మీరు కూడా తీసుకుంటారు కదా అన్నట్టుగా పెట్టాను. ఇంతలోపు మాధురి వాళ్ళు అయితే వచ్చేసారు. మాధురి వాళ్ళు వచ్చిన తర్వాత శారీస్ చూపించక్క అని చెప్పేసి అంటే చూపిస్తే ఈ శారీ అయితే తీసుకున్నారండి. ఇది వచ్చేసి మంగళగిరి పట్టు శారీ, ఆరెంజ్ కలర్కి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట. మాధురికి చాలా చాలా నచ్చింది, ఇది చూడగానే తీసేసుకునింది అనమాట. సో తను నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతుంది, సో నేను ఇన్స్టాలో చూపించాను అనమాట శారీస్ తెచ్చానని చెప్పేసి. ఇంకా వచ్చి తను నచ్చిన శారీస్ అయితే తీసుకెళ్ళింది, అలాగే ఆర్గంజా క్లాత్లు కూడా తీసుకెళ్ళింది. ఇంకా నేను జగన్ ఇద్దరం కూడా బైక్ మీద అయితే స్టార్ట్ అయిపోయాం. టైం వచ్చేసి 7 అవుతుంది, 7 o'clockకి మేము కర్నూలుకి అయితే బయలుదేరామన్నమాట. సో ఇంకా కర్నూలుకి వచ్చిన తర్వాత నేను వీడియో పెట్టాను కదా, సో పిన్ని వాళ్ళకి కూడా ఈ శారీ నచ్చింది అనమాట. సో తీసుకొని రమ్మని చెప్పేసి అంటే తీసుకొచ్చాను, తీసుకున్నారనమాట. ఇది ఎంత బాగుంది కదా, పర్పుల్ కలర్కి రెడ్ కలర్ బార్డర్ వచ్చింది, పళ్ళు అండ్ బ్లౌజ్ మాత్రం పింక్ కలర్లో ఉందన్నమాట. సో వచ్చిన తర్వాత వాళ్ళకి కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను, ఇది స్టిచ్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి. సో కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుంది. ఎప్పుడైనా సరే లైట్ కలర్కి డార్క్ కలర్ పడింది అంటే ఆ కాంబినేషనే వేరుగా ఉంటుంది. అండ్ బార్డర్ కూడా చూసారా ఎంత బాగుందో, కింద అంతా కూడా మనకి ప్లెయిన్ వస్తుంది, పైన అంతా కూడా చిన్నది పికాక్స్ వస్తాయన్నమాట. సో నేను శ్రీలక్ష్మి ఇద్దరం కూర్చొని చూస్తూ ఉన్నాము. అండ్ ఇంకా నైట్ వచ్చేసి ఇది వరల్డ్ కప్ మ్యాచ్ ఉన్నప్పుడు తీసానండి వీడియో, ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను, బాగా లేట్ అయిపోయింది కదా. సో మొత్తానికి అయితే మన ఇండియా అయితే గెలిచిందన్నమాట, చాలా ఎక్సైటెడ్గా చూసాము. ఫో ఫైనల్కి అతను వేసిన బాల్స్కి అసలు మామూలుగా ఆనంద పడిపోలేదు. మనకి 2007లో వచ్చిందండి, మళ్ళీ ఇప్పుడు వచ్చిందనమాట. సో చాలా చాలా బాధ అనిపించింది వీళ్ళు ఓడిపోయింటే. మనం గెలిచినందుకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఎప్పటికైనా సరే ఒకరు గెలవాలి, ఒకరు ఓడిపోవాలి, ఒకరికి ఆనందం ఉంటుంది, ఇంకొకరికి బాధ తప్పదు. ఏ గేమ్ అయినా సరే, ఏదైనా సరే, ఒకటి మనం తీసుకున్నామంటే ఒకటి ఖచ్చితంగా ఒకరు ఓడాలి, ఒకరు గెలవాలి. అందరు గెలవాలి అంటే అవ్వదు, అలాగే అందరూ ఓడిపోరు, ఒకరైతే ఖచ్చితంగా విన్ అవ్వాల్సిందే. మొత్తానికైతే ఈసారి మన ఇండియాకి రావడం చాలా గర్వంగా అనిపించింది. సో చూస్తూ ఉంటే కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయి అన్నమాట, చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే 2007లో వచ్చింది, మళ్ళీ మనకి ఇప్పుడు వచ్చింది అన్నమాట. సో మన వాళ్ళందరూ చాలా ఆనందంతో కప్ను అయితే అందుకున్నారు. మా అన్నయ్య వాళ్ళైతే నైట్ అసలు బీభత్సంగా కేకలేస్తున్నారండి, అక్కడికి మేము చెప్తూనే ఉన్నామన్నమాట. అంత గట్టిగా అరుస్తున్నారు, ఇంట్లో పక్కల వాళ్ళు లేస్తారంటే లేస్తే లేయని, ఈరోజు ఒక్కరోజే కదా అందరు ఆనందంగా ఉన్నారు అని చెప్పేసి చెప్తున్నారనమాట. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి నేను రెడీ అయిపోయి అమ్మ అయితే పూజ చేసింది, ఇంకా నేను కడప దగ్గరనన్నా పూజించి చేద్దామని చెప్పేసి పూజ అయితే చేస్తున్నాను అనమాట. బయటకైతే వచ్చేసి కడపకి కుంకుమ పసుపు పెట్టేసి ఈరోజు హైదరాబాద్కి నేను, అమ్మ, అక్క, అలాగే తండ్రి, నాను లేదు, సారీ, నాను హాస్టల్లో ఉన్నాడు కదా, మర్చిపోయాను నేను, నాను టక్కున గుర్తొచ్చేసినాడు నాకు. ఇంకా అమ్మ అయితే రెడీ అవుతుంది, అందుకే నేను బయట అయితే పూజ చేద్దామని చెప్పేసి కడప దగ్గర అయితే పూజ చేస్తున్నాను. ఆ తర్వాత వచ్చేసి ఇంట్లో కూడా నేను కూర్చొని అదే దేవుడి దగ్గర లలిత సహస్రనామం చదువుకుందామని చెప్పేసి దేవుడి దగ్గర కూర్చున్నాను. అమ్మ వచ్చేసి అనేక వాళ్ళకి కాఫీ అయితే ఇస్తుందన్నమాట. యాక్చువల్గా ఈ వీడియో వచ్చేసి నేను ఎప్పుడో పోస్ట్ చేయాలి, ఎందుకో తెలియదు కానీ అసలు వీడియోస్ పోస్ట్ చేయడానికి నేను ఎంత కరెక్ట్గా టైం సెట్ చేసుకున్నా కూడా నేను ఆ టయానికి పెట్టలేకపోతున్నాను. అదే నాకు చాలా బాధగా అనిపిస్తుంది. ఎంత షెడ్యూల్స్లో పెట్టుకుందాము, ఖచ్చితంగా ఈరోజు చేయాలి అని చెప్పేసి కష్టపడి చేస్తాను. యాక్చువల్గా వీడియో ఎడిటింగ్ చూసి కూడా దాదాపుగా 15 డేస్ అవుతుంది, కానీ ఇంత లేట్గా పోస్ట్ చేస్తున్నాను. ఇప్పుడే రెడీ అయ్యాము, ఈరోజు మళ్ళీ హైదరాబాద్కి అయితే బయలుదేరుతున్నాము. సో కొంచెం పని ఉన్నింది, నా పని కాదు, సో మా అమ్మ వాళ్ళ పని అనమాట, వాళ్ళ పని మీద అయితే బయటకు వెళ్తున్నాము. సో ఈరోజు వచ్చేసి మళ్ళీ ఒక ట్రావెలింగ్ బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇద్దరు ఇక ఫేస్ చూడండి ఎట్లా అయిపోయిందో. నైట్ 1 వరకు మ్యాచ్ ఉండింది కదా, మ్యాచ్ చూసుకుంటా అవి చూసుకుంటా లేట్ అయిపోయింది, ఇంకా పడుకున్నాము. మధ్యలో 2 గంటల అప్పుడు టీవీ అదంతా కదే అనేది, ఎట్లా అనేందో అర్థం కాలేదు, భయపడి వచ్చినా నేనైతే. మళ్ళీ లేచి టీవీ ఆఫ్ చేసి అది కొంచెం ఆలోచించుకుంటే పడుకునేసరికి నిద్ర రాలేదు. 3, 3:30 పడుకున్నా, మళ్ళీ 6 లేచినా, లేచి స్నానం చేసి పూజ అయితే కంప్లీటెడ్. అమ్మ కాఫీ పోసి పెట్టింది, కాఫీ తాగాలి. నిన్న అమ్మ వాళ్ళు పూజ చేసినారని చెప్పేసి అన్నాను కదా, కుడుములు చేసి పెట్టింది, ఇప్పుడు దారిలో తినడానికి వస్తాయని కవర్లో వేసింది.
కాఫీ చల్లగా అయిపోయింది, పోసి పెట్టినందుకు వెయిట్ చేసుకుందాం మళ్ళీ కొద్దిగా మనం. టిఫిన్ ఉప్మా చేసుకొని తీసుకెళ్తున్నాం బయట, మొన్న ఒకసారి ఉప్మా చేసుకొని తీసుకెళ్ళాం కదా, ఇప్పుడు టిఫిన్ ఉప్మా చేసుకొని తీసుకెళ్తాం. బయట ఎక్కడైనా కూర్చొని తినొచ్చని చెప్పేసి ఉప్మాకి రెడీ చేసి పెట్టిందమ్మ. ఇంకా కొంచెం కాఫీ అయితే తాగేసి కార్ అయితే వచ్చింది, ఇంకా మేము కాఫీ తాగి కిందికి వెళ్ళడమే, లేట్ ఇప్పుడు తన్నీ లేపాలా, లేపుదాం పదండి. సో ఫైనల్గా అందరూ రెడీ అయ్యి వెయిట్ చేస్తున్నామన్నమాట. ఇంకా అందరూ అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి, పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చేస్తే స్టార్ట్ అవ్వటమే అనమాట. ఇంకా కాఫీ తాగేసి బయలుదేరడమే. సో రేపటి వ్లాగ్ అయితే కంపల్సరీ, రేపెట్టకపోయినా కంపల్సరీ 2 డేస్లో అయితే షేర్ చేస్తాను. సో ఏమీ అనుకోకండి, టయానికి వీడియోస్ అప్లోడ్ చేయలేకపోతున్నాను, అందుకే నేను వెనుకబడిపోతున్నాను ఏమో మరి. సో ఇది ఈరోజు టీ వీడియో, మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. బాయ్ అండి.